సాధారణంగా పొద్దున మీటింగ్ హాజరయ్యి మధ్యాహ్నం బాగా శుభ్రంగా భోజనం చేసుకుని చాలా మంది ఇళ్ళకి వెళ్ళిపోతారు. చాలా మంది అలాగే ఉన్నారు. ప్రభు నామంలో మిమ్మల్ని ఎంతగానో అభినందిస్తున్నాను. రెండవ వచనం నుండి కొన్ని వచనాలు మనం చదువుకున్నాం. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, మన దేవుడు మాట్లాడేటువంటి దేవుడు ఆయన. మన దేవుడు మాట్లాడేటువంటి దేవుడు అని రాయబడింది. మరి ఏమైనా మాట్లాడాడు, నువ్వు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానుకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగి ఉండము. కొన్నిసార్లు దేవుడు తన సేవలో వాడుకుంటాడు, కొన్నిసార్లు మనల్ని దాక్కోమంటాడు, కొన్నిసార్లు మరుగ్గా ఉండమంటాడు, కొన్నిసార్లు తీసుకెళ్లి హాస్పిటల్లో పడేస్తాడు. 10 రోజులు, 20 రోజులు, 2 నెలలు, 3 నెలలు. ఇక్కడ చూస్తే దాదాపు 1 సంవత్సరం రోజులు ఆయన కెరీతు వాగు దగ్గర ఉండాల్సి వచ్చింది. మళ్ళా సారే పదిలో దాదాపు 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు సేవ లేదు, ఏమీ లేదు. ఉదయకాలంలో మనం విన్నాము, దేవుడు చెప్పని సేవ చేసిన ఉపయోగమే లేదు. అర్మాటం ఇక్కడికి వెళ్ళాను, అక్కడికి వెళ్ళాను, ఇంత సేవ చేశాను, ఆ గ్రామాలు దర్శించినాను, ఇన్ని పత్రికలు పంచినాను, ఇల్లు ఇల్లు దర్శన. వేస్ట్, వేస్ట్, వేస్ట్. దేవుడు చెప్పని సేవ ఎందుకు చెప్పండి? నువ్వు కెరీర్ దగ్గర ఉన్నాయా అంటే, నువ్వు ఎక్కడెక్కడో దేశ దేశాలు తిరిగొచ్చి గ్రామ గ్రామాలు తిరిగొచ్చి సేవ చేశానంటే ఆ సేవ దేవునికి ఆమోదమా? దేవుని అడుగుదాం ప్రభువా, మీ చిత్తంలో లేని సేవ నామద్దు ప్రభువా. అయ్యా, మీ చిత్తంలో లేని సేవ నామద్దు, నీ చిత్తానుసారమైన సేవ నాకు కావాలి. రాత్రంతా ప్రయాసపడింది ప్రభువా, వారు ఆరితేరిన జాగరణ. ఎందుకు మన సేవలో ఫలితాలు లేవు, సంఘములో ఉజ్జీవం లేదు? ఎందుకు నూతన ఆత్మలు రక్షించబడటం లేదు? కుడివైపున వాళ్ళు వేస్తే కదా, ఎక్కడెక్కడో వల వేస్తామంటే ఎక్కడ పడతాయి చేపలు? నీ ఇక్కడే ఉంది, పక్కనే ఉంది, కుడివైపునే ఉంది. 10 నార్త్ ఇండియా అంటారు, 10 వేరే రాష్ట్రం అంటారు. అక్కడికి వెళ్ళి సేవ చేస్తానండి, మంచిదే. దేవుడు పిల్లమంటే ఇల్లు, దేశ దేశాలు ఇల్లు, రాష్ట్ర రాష్ట్రాలు ఇల్లు. దేవుడు కుడివైపునే దోడమే, కుడివైపునే నీ దోడ, కుడివైపున వలవేయమంటే మనం నార్త్ ఇండియా అంటాం, రాష్ట్రాలు అంటాం, దేశాలు అంటాం, ఎక్కడెక్కడికో వెళ్ళి సేవ చేస్తూ ఉంటాం. అది కూడా 153 పెద్ద పెద్ద చేపలు పడినాయండి. పెద్ద 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 చేపలు అంటే చెప్పండి చూద్దాం. కలెక్టర్లు, జడ్జీలు, పోలీస్ ఆఫీసర్లు, పెద్ద పెద్ద కులాల వాళ్ళు, అదే కులాలు మనం పెట్టుకున్నాం కండి, చిన్న కులస్తులని పెద్ద కులస్తులను పెట్టుకున్నారు. సరే, పెద్ద పెద్ద కులాల వాళ్ళు, పెద్ద పెద్ద చేపలు 153 పెద్ద పెద్ద చేపలు పడినట్టుగా రాయబడి వారు పట్టినటువంటి చేపల రాశి విస్మయమందు రాయబడిందండి. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు దాగి ఉన్నమన్నప్పుడు దాగి ఉండడం మంచిది, వెళ్ళమన్నప్పుడు వెళ్ళడం మంచిది, అంతవరకు మనం కాముగా ఉండడం మంచిది. దేవుడు కొన్నిసార్లు చిన్న చిన్న సేవ ఇస్తాడు, కొన్నిసార్లు పెద్ద పెద్ద సేవ ఇస్తాడు. 17వ అధ్యాయంలో చిన్న సేవ, 18వ అధ్యాయంలో వేల వేల మందికి సేవ కదండి.
పొద్దున మనం విన్నాం 1800 ఏం జరిగింది? అగ్ని వచ్చినప్పుడు ఏమన్నారు? యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు. కాబట్టి దేవుడు చెప్పినట్లుగా మనం చేస్తే ఎన్నో గొప్ప ఫలితాలు మనకుంటాయని మనము దేవుని వాక్యంలో చూస్తున్నాం. హడావడి హడావడి పడాల్సిన పని లేదు. మనం చాలా ఆరాటం ఎక్కువండి, ఏదో చేసేసేయాలా, ఏదో చేయాలా, ఆత్మలు నరకానికి వెళ్ళిపోతాయి. ఓహో, ఆత్మలు నరకానికి వెళ్ళిపోతాయా? మన 30 సంవత్సరాలు యేసు ప్రభు ఖాళీగా ఉన్నాడే, ఖాళీగా అంటే ఏనాడు సేవ చేయలేదే. నా సమయం ఇంకా రాలేదు, నా సమయం ఇంకా రాలేదు, నా సమయం ఇంకా రాలేదు. యోహాను సువార్త చదవండి, యేసు ప్రభు 30 సంవత్సరాల వరకు ఆయన కాంగా ఉన్నాడు, ఇంటికే పరిమితమైనాడు. బోధింపను ఆరంభించినాడు 30 ఏళ్ళ ఈడు గలవాడై ఉన్నాడు. దీని బట్టి మనం ఒకటే అర్థమైపోయింది, సేవలో అడావిడి పనికి రాదు, అనుచితానుసారమైన సేవనే ఫలిస్తుంది. మనం వెళ్ళమన్నప్పుడు వెళితే, ఎక్కడికి వెళ్ళాలని వెళితే, వేయమన్న చోట వల వేస్తే, వాక్యం చెప్పమన్న చోట చెప్తే ఫలితాలు ఉంటాయి కదా. మిగతాదంతా సున్నా సున్నా సున్నా, ఉపయోగమే ఉండదు. 3 సంవత్సరాలు దైవ సేవకుని దేవుడు ఆముగా ఉండమని చెప్పినాడు. వేద ప్రసంగి గ్రంథంలో ప్రతిదానికి సమయం కలదు, మౌనంగా ఉండటకును మాట్లాడటకును సమయము కలదు. ఆదరక్షణ ఏమని రాయబడిందో 4వ కెరీర్ అంటే కూడా మనం మధ్యాహ్నం పొద్దున సమయంలో మనం విన్నాం, అర్థాత్ మనం విన్నాం. దాన్ని దాగి ఉండము అని వాక్యంలో చదువుతున్నాం. 4వ వచనం చూడండి, ఆ వాగు నీరు తాగుదుము, అతనికి నీకు ఆహారం తెచ్చినట్లు నేను కాకోలమునకు ఆజ్ఞాపించి తిని. కాకోలం అంటే పీకు తినే స్వభావం కలిగి ఉంటుందండి. పీకు తినే స్వభావం కలిగినటువంటి కాకులు ఇవి. దేవుడు మనల్ని ఎంత అద్భుతంగా నడిపిస్తాడో చూడండి, పోషిస్తాడో చూడండి. కాకులకున్న స్వభావం ఏంటంటే పీక్కు తినేది, ఎప్పుడు కూడా ఒకటి ఇచ్చేవి కాదు, ఇచ్చే బుద్ధి దానికి లేదు. ఎక్కడెక్కడో నుంచి వస్తే టక్క మనం వచ్చి తీసుకొని పోతా ఉంటాయి ఆహారాన్ని. అంత మాత్రం కాకుండా మనం చూసినట్లయితే అవి అపవిత్రమైన పక్షులు. లేవియకాండం 11:5లో ఆ అపవిత్రమైన పక్షులని దేవుని యొక్క వాక్యంలో రాయబడి, పక్షి యొక్క కాకులు నమ్మకమే, నమ్మక ద్రోహులు. నోహు తన దగ్గర పెట్టుకొని ఎంత పోషించినాడే, బయటికి విడిస్తే వచ్చినా చెప్పండి కాకు ఎందుకు వచ్చిందా? పావురం వచ్చింది కానీ వెనక్కి సమాచారం కొరకు కాకిని బయటికి పంపితే కాకి రాలేదండి. నమ్మకమైన, నమ్మక ద్రోహం కలిగినటువంటి కాకులు. దీనివల్ల పాఠం మనకు లేదా చెప్పండి? అలాంటి కాకులు, అపవిత్రమైన కాకులు, పీకుతిన స్వభావం కలిగిన కాకులు, నమ్మకమైన ద్రోహం కలిగినటువంటి కాకులు. కాకుల స్వభావాన్ని దేవుడు మార్చినట్టే దేవుడు నిన్ను నన్ను మార్చలేడమ్మా. దేవుడు కాకుల స్వభావాన్ని మార్చినాడు చూడండి. నూతన హృదయం ఇచ్చదను, నూతన స్వభావం కలగజేసదను, రాతి గుండెలను తీసివేసి మాంసపు గుండెలు మీకు ఇచ్చదను. మీ అపవిత్రత యావత్తు పోవనట్లు మీ మీద శుద్ధ కలవు చల్లుదను. దేవుడు మన తీరును మార్చగలడు, స్వభావాలు మార్చగలడు, బ్రతుకులు మార్చగలడు. కాకులు మార్చి
దేవుడు మన జీవితాలు కూడా మార్చగలడు. అక్కడ నామములో ఎంత శక్తి ఉన్నది, కలవరి శిలువలో ఎంత శక్తి ఉన్నది, అక్కడ రక్తములో ఎంత శక్తి ఉన్నది. నరకములు మారలేదా, దొంగలు మారలేదా, వ్యభిచారులు వేశ్యులు మారలేదా, మార్చబడలేదా, కూనికోరులు మార్చబడలేదా, నిన్ను మార్చలేడు దేవుడు చెప్పండి, నిన్ను మార్చలేడు దేవుడు. సిల్వను తక్కువ అంచనా వేయద్దు, రక్తాన్ని తక్కువ అంచనా వేయద్దు. నామం శక్తి గల నామం, యేసు నామం రక్షించే నామం. ఎటువంటి వ్యక్తులైనా మారిపోతారు, రాకపోతలు మారారు, వేశ్యలు విచారులు మారారు, కుని కోరులు మారారు, బోర బోర పాపలు మారారు, పౌరు లాంటి వ్యక్తులు మారినారు, దూషకుడు హింసకుడు హానికరుడు మారినాడు. ఎటువంటి వారి జీవితాలైనా మార్చగలిగినటువంటి దేవుడు మన దేవుడు. ఎంత గొప్ప దేవుడు అండి. దేవుడు మన ఆకలి దప్పులన్నీ తీర్చేవాడని బైబిల్లో చదువుతున్నాడు. తన సేవకుల విషయంలో దేవుడు ఎంత శ్రద్ధ తీసుకున్నాడు చూడండి. ఇవన్నీ కరువు దినాలు, చాలించాలని జీతాలు, నిత్యావసర వస్తువులన్నీ పెరిగిపోతున్నాయి, రెంట్లు పెరిగిపోతున్నాయి, ప్రతిదీ కూడా ఎంతో కాస్ట్లీ అయిపోతుంది. ఎటువంటి సమయాల్లో దేవుడు మన విషయంలో ఎంత శ్రద్ధ తీసుకుంటాడు చూడండి. బైబిల్ ఏమని రాయబడింది, ఆరవచనంలో అక్కడ ఆకోరమును ఉదయమందు రొట్టెను మాంసమును అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యందుకు తీసుకుని వచ్చి చూడండి. నువ్వు దేవుడు మన యొక్క చిన్న చిన్న విషయాలు కూడా పట్టించుకుంటాడు. మన ఆహారం విషయం, మన చదువు విషయం, మన ఉద్యోగ విషయం, మన వివాహాల విషయం, మన బాగోగుల విషయం, మన తిండి గురించి దేవుడు ఎంతగా పట్టించుకుంటాడో చూడండి. దేవుడు తన సేవకుని యొక్క ఆహారాన్ని గురించి, మన పానీయం గురించి దేవుడు ఎంత శ్రద్ధ తీసుకున్నాడో చూడండి. ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకునుమో అని చింతింపకుడి. ఆకాశ పక్షులను చూడండి, మిత్తము కోరము కొట్టడం ఊర్చుకోలము. మన దేవుడు ఎంతగా మనం నడిపించే దేవుడు చూడండి. తిండి లేక తిరుగులాడచ్చు, కాకి పిల్లలు దేవునికి కాకి పిల్లలు మొరపెట్టినప్పుడు వాడికి ఆహారం సిద్ధపరచు వాడేవాడు యోగు. ఓ యోగు మాట చూడవండి, కాకులకు ఆహారం ఇస్తున్నటువంటి దేవుడు మనకు ఆహారం ఇవ్వడా చెప్పండి. ఇంత యోగు గ్రంథము 38వ అధ్యాయం, యోగు గ్రంథము 38వ అధ్యాయం 48వ వచనం చదువుదాం. యోగు గ్రంథము 38వ అధ్యాయం 48వ వచనం, తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు కాకి ఆహారం సిద్ధపరచువాడెవడు. కరువు కాలంలో ఎంతో బాధపడుతున్నాం, భయపడుతున్నాం. చూడండి, తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెడుతున్నాయంట, దేవునికి మొరపెడుతున్నాయి ఆహారం కొరకు. కాకి పిల్లలకు ఆహారాన్ని దేవుడు తీరుస్తున్నాడని రాయబడి, మన అవసరాలు దేవుడు తీర్చడా. 147వ కీర్తన 9వ వచనం చూడండి, కీర్తన గ్రంథం 147వ కీర్తన 9వ వచనం, కీర్తనలు 147వ కీర్తన 9వ వచనం, పశువులకును
అరచుచుండు పిల్ల కాకులకును ఆయన ఆహారం ఇచ్చువాడు. పశువులకును అరచుచుండు పిల్ల కాకులకు ఆయన ఆహారం ఇచ్చువాడు. ప్రభు నిన్ను రక్షించుకున్నాడే, విలువ పెట్టి కొనుక్కున్నాడే, తన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడే, అరచేతులను కొనుక్కున్నాడే. నీ అవసరాలు దేవుడు తీర్చడా? లూకాసు వార్త 12:24. లూకాసు వార్త 12:24 చదువుతాను చూడండి. లూకాసు వార్త 12:24. కాకుల సంగతి విచారించి చూడుడి. అప్పుడప్పుడు కొన్ని విషయాలు మనం చూడాలి కదండి. దేవుడే చెప్పాడు కాకుల సంగతి విచారించి చూడుడి. ఎక్కడైనా ఇంటర్నెట్ లో కానీ ఇంకెక్కడైనా చూడండి, పరిశోధించండి. కాకుల సంగతి విచారించి చూడుడి. అవి విత్తవు కోయవు, వాటి గరిసె లేదు, పొట్టు లేదు. ఆయన దేవుడు వాటిని పోషించుచున్నాడు. మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు. అమ్మాయా, దేవుని పైన ఆధారపడండి. దేవుడు మన జీవితాలు అద్భుతాలు చేసే. మీరు చాలా మంది చదువుంటారు అగ్రిపకాలు గురించి కదండి. సాక్ష్యము మీద పుస్తకాలు చదువుంటారు. ఒకరోజు ఇంట్లో ఏమీ లేదంట, ఇంట్లో ఏమీ లేదు, ఏమి లేదు, నియం కూడా లేదు, ఏమి లేదు. అసలు పూర్వకాలంలో దేవుని సేవకులు ఎంతో త్యాగంతో సేవ చేశారు. భక్తుల జీవిత చరిత్రలు, మిషనరీల జీవిత చరిత్రలు చదివితే కంట్లో నుంచి నీళ్ళు వస్తాయి. నేను దేవుని సేవలోకి రావడానికి అనేక కారణాలు, కొన్ని కారణాల్లో కారణం ఏంటో తెలుసా? యవన ప్రాయంలో ఉన్నప్పుడు అనేక మంది మిషనరీ జీవిత చరిత్రను చదివేవారు. మీరు కూడా చదవండి, సమర్పణ వస్తుందండి. మనకు కూడా ఒక రకమైన ఇన్స్పిరేషన్ వస్తుంది. యవన కాలంలో చాలా మిషనరీ జీవిత చరిత్రలు నేను చదివాను. సవాలు చేయబడతాను, ఎంతో కష్టపడి వారు సేవ చేశారు. అగ్రప గారు ప్రార్థనలో ఉన్నారంట. ఏమి లేదు, తినడానికి తిండే లేదు, పిల్లలు ఆకలి ఉన్నారు. మా అమ్మ తరపున వారు మాకు చాలా దగ్గర బంధువులు ఉన్నారండి. అగ్రప గారు అప్పుడు ఆయన ప్రార్థనలో ఉండగా దేవుడు ఒక అద్భుతం చేశాడు. ఏంటో తెలుసా? పక్కింట్లో నుంచో ఎక్కడ నుంచో కొక్కులు ఎక్కడి నుంచో బియ్యం తోడు పెట్టాయట. చెప్పండి, ఎక్కడి నుంచో కొక్కులు బియ్యము తోడు పెట్టాయట. ఆ పూటకు వాళ్ళు ఆ బియ్యం తీసుకొని వాళ్ళు వండుకొని ఆ రోజుకు వాళ్ళు సర్వైవ్ అయినారనే సాక్ష్యంలో మనం చూడాలి. ఇప్పటికి కూడా మన దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఆశ్చర్య కార్యాలు దేవుడు చేస్తాడు. అద్భుతమైన రీతిగా మన అవసరాలు దేవుడు తీరుస్తాడు. ఫిలిప్పీ 4:19, నా దేవుడు తన ఐశ్వర్యం చెప్పిన మహిమలో క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరం తీర్చును. చదువ, ఉద్యోగమా, వివాహమా, సేవన, అనారోగ్య పరిస్థితుల, ఆర్థిక ఇబ్బందుల, నా దేవుడు. తెలుగులో లేదండి, ఇంగ్లీష్లో మై గాడ్ అన్నది. తెలుగులో ఉత్తర దేవుడు అన్నది. ఇంగ్లీష్ బైబిల్లో మై గాడ్ షల్ సప్లై ఆల్ యువర్ నీడ్స్ అకార్డింగ్ టు హిస్ రిచెస్ ఇన్ గ్లోరీ క్రైస్ట్ జీసస్. దేవుడు మన అవసరం ఎలా తెలుస్తాడు తెలుసా? తన ఐశ్వర్యము చెప్పున్న. చెప్పండి ఏమండి? దేవుడు, నా దేవుడు క్రీస్తు యేసునందు మహిమలో తన ఐశ్వర్యము చొప్పున మీ ప్రతి అవసరం తీర్చు. ఐశ్వర్యము చొప్పున
ఐశ్వర్యంలో నుండి కాదు. ఐశ్వర్యం చెప్పున దానికి ఐశ్వర్యంలో నుండి అనే దానికి చాలా తేడా ఉంది. చెప్పమంటారా, ఉదాహరణ చెప్పమంటారా? ఇద్దరు కోటీశ్వరులు ఉన్నారు. ఎవరో ఒక వ్యక్తిని ఈ కుడివైపు ఉన్న కోటీశ్వరుని పోయి అడిగాడు, అయ్యా నేను చాలా అవసరంలో ఉన్నానయ్యా, నాకు సహాయం చేయండి. కోటీశ్వరుడు ఏం చేశాడు తెలుసా? దీని వారు తెలిసి ఆ కోటీశ్వరుడు కదా కోట్ల కోట్ల డబ్బుల్లో నుండి 50 రూపాయలు ఇచ్చినాడు. ఇచ్చండి 50 రూపాయలు ఇచ్చాడు. ఎడం పక్కన ఇంకో కోటీశ్వరుడు ఉన్నాడు, అయ్యా నాకు ఎంతో అవసరంలో ఉన్నాను సహాయం చేయాలంటే 1,00,000 రూపాయలు ఇచ్చాడు. ఇతను దేంట్లో నుండి ఇచ్చాడు తెలుసా? తన ఐశ్వర్యంలో నుండి ఇచ్చాడు. ఈయన తన ఐశ్వర్యం చొప్పున ఇచ్చాడు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు చెప్పగలరా? ఈ కోటీశ్వరుడు డబ్బులు ఇచ్చాడు, ఈ కోటీశ్వరుడు డబ్బులు ఇచ్చాడు, తేడా ఏంటి చెప్పండి? చెప్పండి. ఇప్పుడు వైపున్న కోటీశ్వరుడుగా ఇచ్చాడు చెప్తారు ఎవరైనా? తన ఐశ్వర్యము లో నుండి, అవుట్ ఆఫ్ హిస్ రిచెస్. ఎడం వైపు ఉన్నటువంటి కోటీశ్వరుడు ఎంత ఇచ్చాడు? 1,00,000 రూపాయలు ఇచ్చాడు. ఎట్లా ఇచ్చాడు? తన ఐశ్వర్యము చొప్పున. ఇప్పుడు మీరు చెప్పండి, బైబిల్లో దేవుడు మన అవస్థలు ఎలా తీరుస్తాడు చెప్పండి? తన ఐశ్వర్యము లో నుండి తీరుస్తాడా, తన ఐశ్వర్యం చొప్పున దేవుడు తీరుస్తాడు? వెరీ గుడ్. నాట్ అవుట్ ఆఫ్ హిస్ రిచెస్ బట్ అకార్డింగ్ టు హిస్ రిచెస్. తన ఐశ్వర్యం లో నుండి కాదు, తన ఐశ్వర్యం చొప్పున. కోటీశ్వరుడు 50 రూపాయలు అంటే పెద్ద గ్రేట? కోటీశ్వరుడు 1,00,000 రూపాయలు ఇస్తే గ్రేట్ కానీ బైబిల్లో మన దేవుడు ఏదో కొంచెం 50 రూపాయలు సహాయం కాదు మన దేవుడు చేసేది. ఐశ్వర్యంలో నుండి కాదు, ఐశ్వర్యము చెప్పున, ఐశ్వర్యము చెప్పున. సోదరుడా సోదరి, నీ ప్రతి అవసరాన్ని తెలుస్తాడు. నీ చిన్న చిన్న విషయాలు పట్టించుకుంటాడు. పొద్దున మనం విన్నాం, ఆఖరికి మన తల వెంట్రుకలు కూడా ఆయన లెక్కించుకొని ఉన్నాడు. కీర్తన గ్రంథం 106వ కీర్తనలో చూడండి ఇంకేమన్నమాట రాయబడిందో. కీర్తన గ్రంథము 104వ కీర్తన 21వ వచనం. కీర్తనలు 104వ కీర్తన 21వ వచనం. సింహపు పిల్లలు వేట కొరకు ఖర్చించుచున్నవి తమ ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకుని చూచుచున్నవి. ఆఖరికి సింహపు పిల్లలు కూడా దేవుని పైన ఆధారపడుతున్నాయే. కాకి పిల్లలు తిండి లేక తిరుగులాడినప్పుడు కాకి పిల్లలు దేవునికి మొర పెడుతున్నాయే. సింహపు పిల్లలు తిరుగులేని సింహాలకు ఆగకుంటే చాలు, వేటాడి వెంటాడి వేటాడి వెంటాడి గర్జించి గర్జించి కదా వేటాడి వెంటాడి తింటాయే. అలాంటి సింహాలు కూడా, సింహపు పిల్లలు కూడా తమ ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకుని చూచుచున్నది. ప్రతి దానిపైన దేవుని పైన ఆధారపడు, దేవుని పైన ఆనుకో, దేవుని ఆశ్రయించు, దేవుడు సహాయం చేస్తాడు. కీర్తనలు ఏమని చెప్పండి? సింహపు పిల్లలు కూడా లేమి గలవై ఆకలి కొంటాయి. తిరుగులేని సింహం కూడా, తిరుగులేని సింహాలు సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొంటాయి. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి, ఆయన ఆశ్రయించిన వారికి ఏ మేలు పదమై ఉండదు, ఏ మేలు పదమై ఉండదు. చిన్నప్పుడు నా పుస్తకంలో చదివింది, ఒక సింహానికి ఒక పూటకు 10 కిలోల మాంసం కావాలి. అమ్మో మాంసం రేటు ఎంత పెరిగిపోయిందండి. మాకు హైదరాబాద్లో ఇప్పుడు బోన్స్తో కలిపి అయితే 600 లోపల విత్ బోన్స్ కిలో మటన్. బోన్స్ లేకపోతే 700, ప్యూర్ బోన్లెస్ మటన్ అంటారు. కిలో 700. ఒక సింహానికి ఒక పూటకు 10 కిలోల మాంసం కావాలి.
దేవుని వాక్యం లేకుండా చూడండి, తిరుగులేని సింహం, వేటాడే సింహం, వెంటాడే సింహం, అలాంటి సింహము సింహ పిల్లలు లేవు కలవే ఆకలి పడ్డాయి. కానీ యెహోవాను ఆశ్రయించిన వారు, ఆయన భయభక్తులు కలిగిన వారికి ఏ మేలు పదవై ఉండదు. దేవుడు ఎంత గొప్ప దేవుడు, మన విషయంలో ఎంత శ్రద్ధ తీసుకునేటువంటి దేవుడు, ఎంతగా మనల్ని ఆదుకునేటువంటి దేవుడు, మన ప్రతి అవసరతను తీర్చేటువంటి దేవుడు. సమయంలో మనం చదువుతున్నాము దేవుడు సాధారణంగా ఆకలి అనే కాకులు కదండి, ఆకలి అనే కాకులు, వీర్పునే కాకులు, నమ్మక ద్రోహమైన కాకుల ద్వారా దేవుడు తన సేవకుని పోషిస్తాడు. దేవుడు మార్గాలు ఆశ్చర్యం, దేవుడు అద్భుతమైన రీతిలో, ఆశ్చర్యమైన రీతిలో దేవుడు మనం సహాయం చేస్తాడు. ఎలా చేస్తాడో మనం తెలియదు, అద్భుతమైన రీతిలో దేవుడు మనం సహాయం చేస్తాడని దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతున్నాం. 5-6 వచనాలు మళ్ళా చదువుదాం. అక్కడ పోయి యెహోవా సెలవు చెప్పున యోర్దాను ఎదురు కారణం పెరిగి వాగు దగ్గర నివాసం. మనమైతే ఎన్నో ప్రశ్నలు వేసి ఉండేవాళ్ళు, అక్కడ జనాలు ఉంటారా, అక్కడ ఆహారం ఉంటుందా, నీళ్లు ఉంటాయా, మరి నేను ఎక్కడ ఉండాలి, ఎట్లయింది, మనం ఎన్నో ప్రశ్నలు వేసి ఉండేవాళ్ళు. ఏమి అక్కడికి నివాసం ఉన్నాడు. 6 వచనాలు కాపులు ఉదయం అందరూ ఉంటున్న మాంసము, అస్తమానం ఉంటున్న మాంసము దాన్ని తీసుకుని వచ్చిండే. అతడు ఆ వాగు, అతడు వాగు నీరు త్రాగుచూ వచ్చింది. 7 వచనం కొంతకాలమైన తర్వాత దేశంలో వర్షము లేక నీరు ఎండిపోయాను. ఈ మాట మనం చాలా గట్టిగా ఆలోచించాలి. కొన్నిసార్లు మనం దేనైతే నమ్ముకున్నామో అది దాన్ని దేవుడు మన దగ్గర తీసేస్తాడు. దేవుని దేని గట్టిగా నమ్మాలి చెప్పండి, గిఫ్ట్ని నమ్మాలా, గివర్ని నమ్మాలా చెప్పండి. మన నమ్మకం ఏ దేనిపైన ఉండాలి, గిఫ్టా గివరా చెప్పండి, దేనిపైన మనం ఎక్కువ నమ్మకం ఉంచాలి. మన బంధువులు మనకు ఎవరైనా సహాయం చేస్తున్నారు అనుకోండి, ఎప్పుడు మన దృష్టి అంతా వాళ్ళపైనే ఉంటుంది. తెలిసిన రాజకీయ నాయకుడు నీకు సహాయం చేస్తున్నాడు అనుకోండి, నీ దృష్టి అంతా ఎప్పుడు దాని మీదే ఉంటుంది. దేవుడు వాటిని తీసేస్తాడు. నిన్ను ప్రేమించే వాళ్ళు నీకు దూరం అవుతారు, నీకు సహాయం చేస్తే వాళ్ళు జోకుతారు. దాదాపు 1 సంవత్సరం రోజులు అనుకుందాం మనం పాఠ అనుకో 1 సంవత్సరం అనుకుందాం, క్లియర్ గా తెలియదు. దృష్టంతా కాకులు కెరీతు వారు, కాకులు కెరీతు వారు, రోజంతా దృష్టి ఎవరిపైనా, కాకులు కెరీతు వారు. కొన్నిసార్లు మన మనుషులం కదా, మెల్లగా గివర్ పైన మనకు పోతుందండి, గిఫ్ట్ల పైన మనకు ఎక్కువగా మనసు ఉంటుంది. గివర్ కంటే గిఫ్ట్స్ పైన మనకు ఎక్కువ మనసు ఉంటుంది. కొన్నిసార్లు దేవుడు ఏం చేస్తాడంటే అది తీసేస్తాడు. అప్పుడు మన మనసు అంతా ఎవరి మీద పోతుంది చెప్పండి, గివర్ గివర్, దేవుడి పైన మన మనసు పోతుంది. కొంతకాలమైన తర్వాత ఆ యొక్క వాగు నీరు ఎండిపోయింది. ఏమైనా చూస్తూనే ఉన్నాడు. వారాలు తడబడి మెల్లమెల్లగా కొన్ని వారాల నుంచి ఎందుకో ఆ కెరీతు వాగు మెల్లమెల్లగా తగ్గిపోతుందండి. ప్రవాహం తగ్గిపోతా ఉంది. ఆ లెవెల్ కూడా కదండి, ప్రవాహం లెవెల్ కూడా మెల్లగా పెరిగింది. వాగులోని నీరు ఎండిపోతే ఏమవుతుంది చెప్పండి, ఎవరైనా చెప్తారా, ఫస్ట్ ఏం కనిపిస్తా చెప్పండి. దాంట్లో వాగులో కదా చెట్లు ఉంటే చెట్లు మెల్లగా కనిపిస్తుంది కదండి. చెట్లు ఏమైనా ఉంటే వాగులో నీళ్ళు ఎండిపోయినప్పుడు ఏమవుతుంది చెప్పండి, ఫస్ట్ ఏం కనిపిస్తాయి, మెల్లమెల్లగా చిన్న చిన్న చెట్లు కనిపిస్తాయి, చెట్లు కనిపిస్తూ ఉన్నాయి. ఆ తర్వాత వాగులో నదుల్లో ఏమంటాయి చెప్పండి, రాళ్ళు బండరాళ్ళు ఉంటాయి కదా, మెల్లమెల్లగా రాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నాయి, మెల్లమెల్లగా ఎండిపోతుంది, మెండిపోతుంది.
మళ్ళా ఫస్ట్ లో ఏమో కొన్ని మొక్కలు కనిపించినాయి, చెట్ల లాంటి మొక్కలు కనిపించినాయి, మళ్ళా చిన్న చిన్న రాళ్ళు కనిపించినాయి. మళ్ళా ఆ తర్వాత ఏమైంది తెలుసా, కుంటలు నీళ్ళన్నీ పోయినాయి. అక్కడక్కడ కుంటలు ఉంటాయి, కుంటల్లో కొన్ని నీళ్లు, గుంటలు ఉంటాయి కదండి, గుంటలు రాళ్ళలో కొన్ని చిన్న చిన్న గుంటలు గుంటలు ఉంటాయి. ఆ గుంటల్లో కూడా నీళ్లు కొంచెం కొంచెం ఉంది, అది కూడా మరి ఎండిపోయేది కదా. ఈ సమయంలో పక్షుల కోలాహలం లేదు, మృగాలు వచ్చేది లేదు, ఆ గలగల పారే సెలయేరు శబ్దాలు లేవు. రాను రాను పక్షులు రావడం మానేసినాయి, మృగాలు రావడం మానేసినాయి. ఎక్కడ చూసినా కూడా నిశ్శబ్దమైన వాతావరణం, వంటరితనం వంటరితనం. సెలయేరు పాట ఎలా ఉందో చెప్పండి, గలగల గలగలగల పారే సెలయేరు శబ్దం ఎట్లా ఉంటుంది, పక్షుల కోలాహలం ఎట్లుంటుంది, ఎక్కడ చూసినా పచ్చదనం ఉండేది ఎంత ఎండిపోయింది. దైవ సేవకుడు ఒంటరిగా ఉండాల్సి వచ్చిపోయింది. ఓ ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు దేవుడు తన సేవకులకు విశ్వాసులకు ఎన్ని అనుభవాన్ని దేవుడు ఇస్తాడు చూడండి. పొద్దున మనం చూసాము బాకా లోయ, కన్నీటి లోయ, ఆకోరు లోయ, గాఢాంధకారపు లోయ, ఇప్పుడు చూస్తే ఒంటరితనం ఒంటరితనం. ఎక్కడ చూసినా నిశ్శబ్దమైన వాతావరణం, ఆ పచ్చదనం పోయింది. ఈ జీవితంలో కూడా అట్లాగా ఇలాంటి అనుభవాలు కలిగి ఉన్నావా, భర్తను కోల్పోయినావా, భార్యను కోల్పోయినావా, పిల్లలను కోల్పోయినావా, ప్రాణ స్నేహితుని కోల్పోయినావా, ఒంటరితనం అనుభవిస్తున్నావా, లోన్లీనెస్ అనుభవిస్తున్నావా? ప్రభు నిన్ను అర్థం చేసుకుంటాడు. లూకా సువార్త క్షమించండి, యోహాను సువార్త, యోహాను సువార్త పదహారవ అధ్యాయం 32వ వచనం. యోహాను సువార్త 16:32, ఇదిగో మీలో ప్రతివాడును యవని ఇంటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చుచున్నది వచ్చే ఉన్నది. ఒంటరితనం అర్థం చేసుకోగలడు ప్రభువు. భర్తను కోల్పోయినావు, భార్యను కోల్పోయినావు, ప్రాణ స్నేహితుని కోల్పోయినావు, ఒంటరితనాన్ని అనుభవిస్తున్నావు, ప్రభు నిన్ను అర్థం చేసుకుంటాడు. ఎందుకంటే ఆయన ఒంటరితనాన్ని అనుభవించినాడు. నీలో ప్రతివాడు తన ఇంటికి ఎవడి ఇంటికి వాడు చదిరిపోయిన ఒంటరిగా విడిచిపెట్టి గడియ వచ్చుచున్నది వచ్చే ఉన్నది. అయితే తండ్రి నాతో ఉన్నాడు కనుక నేను ఒంటరిగా లేను. వాస్తవానికి ఏలియా ఒంటరిగా ఉన్నా, ఏలియా ఎవరున్నారు చెప్పండి, దేవుడు ఉన్నాడు, జీవంగల దేవుడు ఉన్నాడు. అమ్మా అయ్యా కరుణ ఒంటరితనంగా ఉంటే ప్రభుని అర్థం చేసుకుంటాడు. కొన్నిసార్లు ఒంటరితనం భలే మనం బాధిస్తుంది కదండి, ఒంటరితనం మనం ఎంతో బాధిస్తుంది. సిలువలో యేసు ప్రభు ఏమన్నాడు, కరుణించు వారి కొరకు కనిపెట్టుకుంటుంది కానీ ఎవరినో కాణగారేది, ఓదార్చు వారి కొరకు కనిపెట్టుకుంటుంది కానీ ఎవరు లేకపోయేది. సిలువలో యేసు ప్రభు ఒంటరి వాడైనాడు. నా దేవా నా దేవా చేయబడిచింది
ఎక్కడమ్మా అయ్యా, మన సేవకుడు ఇప్పుడు ఒంటరి వాడైంది, ఆ పచ్చదనం పోయింది, పక్షుల కోలాహలం పోయింది, మృగాలు రావడం లేదు, నీరు ఎండిపోయింది, సెలయేటి కలగలలు పోయినాయి. ఎక్కడ చూసినా నిశ్శబ్దమైన వాతావరణం, ఒంటరితనం. కీర్తన గ్రంథం 46వ కీర్తన 4వ వచనం చదవండి. కీర్తనలు 46వ కీర్తన 4వ వచనం. కీర్తనలు 46వ కీర్తన 4వ వచనం. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతుని మందిరము, పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నవి. కిరీతులు ఎన్ని ఎండిపోయినా చెప్పండి, కిరీతులు ఎన్ని ఎండిపోయినా చెప్పండి, దేవుడున్నది ఎండిపోదు, దేవుడున్నది ఎండిపోదు. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నది. జీవితంలో ఎవరో వేరైపోయినా, దూరమైపోయినా, గిఫ్ట్స్ దూరమైపోయిన గివర్ ఎప్పుడు ఆయన తోడుగా ఉంటాడమ్మా అయ్యా. లోకంలో ఎన్ని ఎండిపోయినా దేవుణ్ణి ఎండిపోదు, దేవుణ్ణి ఎండిపోదు. దాని కాలువలు దేవుని పట్టణము, సర్వోన్నతిని మందిరపు పరిశుద్ధ స్థలము సంతోష పరచుచున్నది. మనమైతే ఏం చేసి ఉండేవాళ్ళని చెప్పండి, ఎండిపోయినా ఎక్కడికి పోట్లే, ఎవరు దేవయ్యా. మనమైతే ఏం చేసేవాళ్ళం, వాగు నీరు కొంచెం కొండ, వాగు నీరు కొంచెం తగ్గంగానే కొండల్లో గుబులు గుబులు గుబులుగా ఉండేది కదండి. వాగు నీరు తగ్గుతా ఉంటే గుండెల్లో గుబులు గుబులుగా ఉండేది, భయం పెరుగుతూ ఉండేది, ప్రణాళికలు వేసుకునే వాళ్ళు, ప్రచారం చేసి కదండి, ప్రచారం అటు ఇటు ప్రచారం కొట్టేవాళ్ళం కదండి. ఎన్నిసార్లు మనకు వచ్చిన కష్టాలు, ఏం చేద్దాం ఏం చేద్దాం, ఇది చేద్దాం అది చేద్దాం, అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం, ఆసుపత్రికి వెళ్దాం ఈ డాక్టర్ దగ్గరికి వెళ్దాం, ఇక్కడికి పారిపోదాం అక్కడికి పారిపోదాం, తెలియదు బాగా ఎండిపోయింది, ఏది ఎక్కడికైనా పారిపోయినాడా చెప్పండి, ఎక్కడైనా పారిపోయినాడా కిరీటు బాబు, ఆ ఎండిపోయిన తర్వాత సొంత ప్రణాళికలు వేసుకున్నాడా, సొంత ఉద్దేశాలు ఉన్నాడా, అక్కడికి పారిపోయినాడా, తిరిగి ఎందుకైనా మంచిదిలే అక్కడికి వెళ్ళిపోదాము, నా ఊరికి వెళ్ళిపోదామని వెళ్ళాడా, లేదా అహాబు యొక్క సామ్రాజ్యానికి వెళ్ళాడా. ఏమైనా దేవుని బిడ్డల, మనమైతే కిరీటు బాబు దగ్గర ఒడ్డున కూర్చొని దిగాలుగా కూర్చొని ప్రచారాలు కొడతా, ఇటు అటు తిరుగుతా, ఎంతో దిగాలుగా ఉండేవాళ్ళు. ఒక క్రైస్తవుడు దేనికి కూడా భయపడలేడు. అసలు ఆయనకు తెలియకుండా మన దేవుడు వస్తే కదా చెప్పండి. ఒక కష్టము కానీ, ఒక శ్రమ కానీ, ఒక అనారోగ్యం కానీ, ఒక జరగరాని సంఘటన కానీ ఆయనకు తెలియకుండా మనం దేవుడు జరుగుతుందా? ఎందుకంత భయం? అది సెలవు లేకుండా మనకి ఏం కలగదే? దేవుడు సాతాను ఒకవేళ మనపై ఏమైనా చేయాలనుకున్నా కూడా దేవుడు పర్మిషన్ లేకుండా ఏం చేయలేండి. అది సెలవు లేకుండా మనకి ఏమి కలగదే? దానికి తోడు బైబిల్ ఏమని రాయబడింది, మీ జీవితంలో ఏం జరిగినా దేవునికి వందనాలు చెప్పమన్నాడు. కెరీతు వాగు ప్రవహించినా దేవునికి స్తోత్రం, కెరీతు వాగు ఆగిపోయినా దేవునికి స్తోత్రం. అబ్బా, క్రైస్తవుని జీవితం ఎంత అద్భుతం! ప్రతి విషయం కృతజ్ఞతాస్తులు చెల్లించుడి, పాస్ అయినా స్తోత్రం, ఫెయిల్ అయినా స్తోత్రం, రోగం వచ్చినా దేవునికి స్తోత్రం, రోగం బాగా
అప్పుల పాలైన దేవునికి స్తోత్రం. ప్రతి విషయమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలా చేయట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. ఎందుకనగా మనకి ఏమొచ్చినా దేవునికి తెలియకుండా రాదు. కిరీట వాకు ఎందుకు ఎండిపోయింది చెప్పండి? దేవుడు సెలవిచ్చినాడు కాబట్టి కిరీట వాకు ఎండిపోయింది. దేవుడు సెలవిచ్చినాడు కాబట్టి ఇంతవరకు నిండుగా ప్రవహించింది. ఇప్పుడు దేవుడు సెలవిచ్చినాడు కాబట్టి కిరీట వాకు ఎండిపోయింది. ఉద్యోగం వచ్చింది దేవుని స్తోత్రం, ఉద్యోగం ఓడిపోయింది దేవుని స్తోత్రం. మన జీవితాల్లో ఏం జరిగినా కూడా మన మేలు కొరకే దేవుడు చేస్తాడు. రోమాయ 8:28, దేవుని ప్రేమించు వారికి తన సంకల్పం చెప్పిన పిలువబడిన వారికి మేలు కలవడమే సమస్తము. కొన్ని కాదు, సమస్తము సమకూడి జరుగుతాయి. దేవుని ప్రేమించు వారికి అనగా సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకని సమస్తమును సమకూడి జరుగుతాయి. ఓ ప్రియమైన దేవుని బిడ్డగా, మరి ఎందుకు భయం, చింత ఎందుకు, దిగులు ఎందుకు? కిరీటి ఎండిపోతే బాధ ఎందుకు? ఉదయకాలంలో ఆడకలేని చింత ఎందుకు? ఆడకలేని చింత మనకెందుకు? పొద్దున మనం విన్నాం కదా, ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు కనుక మీ చింత. ఆయనకే చింత లేనప్పుడు, ఆయనే మన గురించి చింతిస్తున్నప్పుడు మనకెందుకు చింత? ఈ సమయంలో ఏమి కంగారే లేదు. ఎందుకు? కొమ్మన్నవాడు దేవుడు, కొమ్మన్నవాడు దేవుడే కదా కిరీటిలో వాడిని దాగమన్నాడు. ఎండిపోతే ఎందుకు? అంత అయింది. కొన్నిసార్లు దేవుడు గిఫ్ట్స్ని తీసేస్తాడు, దూరం చేస్తాడు. దేనైతే నమ్ముకున్నామో, దేనిపైన ఆధారపడ్డామో అవి మనం దూరం చేస్తాడు. ఇప్పుడు కాపోలాలను దేవుడు దూరం చేశాడు. చెప్పండి, ఆయన కిరీటి వాకును కూడా దేవుడు మనం చూసినట్లయితే ఏమని రాయబడింది? ఎండిపోయినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనము చదువుతున్నాం. ఇంకో విషయము, దేవుడు ఎప్పుడు కూడా ఏ సమయంలో మాట్లాడాలో అప్పుడే మాట్లాడతాడు. నీకు సంవత్సరం ప్లాన్ దేవుడు ఇవ్వడు. జనవరి 1st వచ్చిందంట, 2019 వస్తుంది. జనవరి 1st రోజే ఈ సంవత్సరం అంతా నీకు ఇన్ని కష్టాలు వస్తాయి, ఈ కష్టం వచ్చినప్పుడు ఇట్లా చేయి, ఈ కష్టం వచ్చినప్పుడు ఇంకో ఇక్కడ చేయి, ఇంకో కష్టం వచ్చి ఇట్లా చేయి అని దేవుడు ఏం చెప్పాడు కదండి? యు వాంట్ లీవ్ ఆన్ ఎక్స్ప్లెనేషన్స్ బట్ వి గో వి విల్ లీవ్ విత్ ప్రామిసెస్. దేవుడు ప్రారంభంలో ఏం చెప్పలేదు ఏలియా, ఏలియా కొద్ది కాలం కిరీటి దగ్గర ఉండు, ఒక సంవత్సరానికి అది ఎండిపోతుంది, మళ్ళీ అక్కడ ఎండిపోయిన తర్వాత నువ్వు మళ్ళీ పక్కన ఇంకో ఊరు ఉంటుంది, అక్కడికి వెళ్ళాలి, సారేపతికి వెళ్ళాలి, సారేపతిలో మళ్ళీ 2 సంవత్సరాలు ఉండాలి అని దేవుడు ఏం ముందుగా చెప్పడు. ఏ రోజుకు ఆ రోజు, ఏ సమయానికి ఆ సమయంలో దేవుడు మనకు సహాయం చేస్తాడు. సంవత్సరం ప్రణాళిక అంతా దేవుడు నీకు చెప్పాడు. Just shall live by faith. నీతిమంతుడు విశ్వాసములముగా జీవించును, నీతిమంతుడు విశ్వాసములముగా జీవించును. కిరీటి వాకు ఎండిపోయినప్పుడు 8వ వచనం చదవండి, అందుకే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చును, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారే పట్టణ ఊరికి పోయి అచ్చట ఉండము కదండి. దేవుడు ఎంత అద్భుతమైన దేవుడు వచ్చాడు, ఎంత అద్భుతమైన దేవుడు, ఎంత శ్రద్ధ తీసుకుంటాడు వచ్చాడు. భయపడద్దమ్మా, అయ్యా భయపడద్దు, ప్రారంభమైన అంత దేవుడి నుంచి చెప్పాడు.
ఏ సమయానికి రాస్తాము, ఏ సమయానికి రాస్తాము, అతను ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు. ప్రారంభంలో దేవుడు ఏం చెప్పలేదు, కెరీటు వాకి వెళ్ళిపోతుంది, సారే బతుకుపోమని చెప్పండి. కాబట్టి ఎక్స్ప్లనేషన్స్ మనకు అవసరం లేదు. కష్టానికి, ఏ కష్టానికి తగినట్లుగా, కష్టానికి ఆ సమయానికి తగినట్లుగా దేవుడు మనకు సహాయం చేస్తాడు. ప్రారంభంలోనే అంతకాలం కోరుకోవద్దు. దీన్ని మనం విశ్వాసం మూలంగా జీవించు. బైబిల్లో దేవుని కృప రెండు రకాలు, దేవుని కృప చెప్పండి రెండు రకాలు. నంబర్ వన్ రక్షించే కృప, నంబర్ టూ సహాయం చేసే కృప. ఇంగ్లీష్లో సేవింగ్ గ్రేస్, సస్టైనింగ్ గ్రేస్ చెప్పండి. నంబర్ వన్ సేవింగ్ గ్రేస్, నంబర్ టూ సస్టైనింగ్ గ్రేస్. సేవింగ్ గ్రేస్ అంటే ఏంటి? పాపాలు ఒప్పుకున్నప్పుడు రక్షించే కృప. అయిపోయిందండి, పాపాలు ఒప్పుకున్నప్పుడు మీరు కృప ద్వారానే రక్షణ పొందినారు, మీ వల్ల కలిగినది కాదు, అది రక్షణ రక్షించబడే సమయంలో ఉన్న దేవుని కృప. రెండవ కృప చెప్పండి సస్టైనింగ్ గ్రేస్. సస్టైనింగ్ గ్రేస్ అని చెప్పండి, ఏ పూట కాపూట, ఏ కష్టం వచ్చినప్పుడు ఆ కష్టాన్ని తగ్గట్టుగా సమయోచితమైన సహాయం కృప అని రాయబడింది కదా. ఎవరి నాలుగవ అధ్యాయము ఏ వచనం అది? 16వ వచనం. మనం కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు, కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునకు చేరదు. ఏ సమయానికి, ఆ సమయానికి దేవుడు మనకు ఆశ్చర్యమైన రీతిలో తన కృపనిస్తాడు కదండి. పాపలు ఆహారం తేవట్లేదు, పొయ్యగా వాగు నీరు ఎండిపోయింది. దేవుడు జోక్యం చేసుకుంటాడు, మా అయ్యా దేవుడు జోక్యం చేసుకుంటాడు. ఇక్కడ ఏమైనా ఏంటి, ఆ దేవుని అడిగినట్టు ఏమి లేదు. దేవుడు అందరూ దేవుడే, తన ప్రత్యక్షమే. ఇలా సెలవించండి, సీదోను పట్టణ సంబంధంలో సారే పదను ఊరికిపోయి అచ్చట మనకు ఎందుకు భయం ఏమి చెప్పండి, ఎందుకు భయం, ఎందుకు అంతగా భయపడుతున్నాం. నడిపించే దేవుడు మనకున్నాడు, ఇమానుయేలు దేవుడు మనకున్నాడు, కాపాడే దేవుడు మనకున్నాడు. ఇమ్మడ దేవుని బిడ్డగా దేవుడు మనకు వాగ్దానాలు ఇచ్చినాడు, ఎక్స్ప్లనేషన్స్ కాదు, ఎనీవన్ ప్రామిసెస్ కదండి. ప్రారంభంలో దేవుడు అంతా మనకు తెలియచేయడు. ఇప్పుడు సాయంకాలం అయింది కదా, రాత్రి ఏం జరుగుతుందో మనకు తెలియదు. రేపటికి ఏ అనారోగ్యాలు వస్తాయో, రేపటికి ఏ కష్టాలు వస్తాయో తెలియదు. 2018 సంవత్సరం బాగానే ఉంది, 2019లో మనకు ఎటువంటి వస్తాయో మనకు తెలియదు. కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలం, ఏమొచ్చినా ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు కాపాలు నిలిచిపోయినా, సహాయం నిలిచిపోయినా కదండి, గలగల పారేయక కోనేరు నిలిచిపోయినా చెప్పండి, ఒంటరితనంగా ఉన్నా ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు, అది మాత్రం మనం చెప్పగలం. మన దేవుడు ఎంతో నమ్మదగిన అటువంటి ధైర్యంతో ముందుకు సాగడానికి దేవుడు తన కృప మనందరిలా విస్తరింప చేయని కాక. తరలి వచ్చండి, ప్రార్థన చేసుకున్నాం. ఒక నిమిషం మౌనంగా దేవుని సన్నిధిలో ఇది వాక్యాన్ని పరిశీలించుకున్నాం. ఏమి తిన్నామో, ఏమి త్రాగుదామో, ఏమి ధరించుకున్నామని చింతిస్తున్నావా? కాపలన్న ద్వారా దేవుడు ఏలీయాను పోషించినాడు. తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు కాకి ఆహారం సిద్ధపరచబడేవాడు. కాకి పిల్లలను పోషించిన దేవుడు నిన్ను పోషించడా అమ్మా అయ్యా? ఎందుకు భయపడుతున్నావు?
స్వభావం కలిగిన కాకులను దేవుడు మార్చినాడే, నేను మార్చలేడా? ఎంతో నెలలుగా వారాల తరబడి మీరిచ్చేటువంటి వాగు ఎండిపోయింది. మీ జీవితంలో కూడా కొన్ని వాటిని దేవుడు తీసేస్తాడు, కొన్ని ఎండిపోయేటట్టుగా చేస్తాడు తన మీద దృష్టి నిలపడానికి. నువ్వు నమ్ముకున్న నీ భర్త, నమ్ముకున్న భార్య, నమ్ముకున్న స్నేహితుడు, ఎవరు నమ్ముకున్న మనుషులు నీకు దూరమైనట్టుగా చేశాడు దేవుడు. ఆయన పైన ఆనుకోవాలని. మీ జీవితంలో కూడా తెలియతో నీకు ఎన్నో ఎండిపోయినాయి. గలగల భార్య సెలయ్యలు ఎండిపోయింది, పక్షులు రావడం లేదు, మృగాలు రావడం లేదు, ఒంటరితనం అనుభవించినాడు. మీ జీవితంలో ఒంటరితనం తన అనుభవిస్తున్నావా? ఆ ఒంటరితనాన్ని యేసుప్రభువు సిలువలో అనుభవించినాడు. యేసయ్య నీకు తోడుగా ఉన్నాడు. ఇమ్మానుయేలు దేవుడు. పరలోక తండ్రి, మధ్యాహ్నం మధ్యాహ్న కాలంలో మీరు మాతో మాట్లాడిన సంగతులు బట్టి నీకు వందనాలు. ఏలియాకు గురించిన అనేక అనుభవాలు బట్టి స్తోత్రాలు. ఏ వాగును నమ్ముకున్నాడో ఆ వాగు ఎండిపోయింది ప్రభువ, కానీ ఆయన చెక్కు చెదరలేదు, ప్రణాళికలు వేసుకోలేదు, పచారులు కొట్టలేదు. నువ్వు చెప్పేంత వరకు అక్కడే ఉన్నాడు. ఆయన దాసుని సారే మధుకు తీసుకుని వెళ్ళాడు. ఎప్పటికప్పుడు ఏ శ్రమ వచ్చినా ఎప్పటికప్పుడు నువ్వు మాకు సహాయం చేస్తావు. వందనాలు ప్రభువా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నా. మా జీవితంలో కూడా తెలుగుతలు ఎండిపోయినా మాకు దిగులు లేదు. ప్రతి విషయమైన కృతజ్ఞతాస్తులు చెల్లించినాను. నీ సెలవు లేకుండా మా జీవితంలో ఏమి జరగదు ప్రభువా. నీ వందనాలు తండ్రి. మరొకరి దాసు నిలబడుతుండగా బలపరచండి, పరిశుద్ధాత్మతో నింపండి, మాతో మాట్లాడమని యేసు ప్రభు పేరట వేడుకొనుచున్నాము. ఏ పరలోకపు